అనంతపురం జిల్లాలో పుట్టపర్తి నియోజకవర్గంలో కొత్తచెరువు పట్టణంలో బాలుర వసతి చిన్నపిల్లల చదువుకునే వసతి హాస్టల్ ఉంది అటువైపు బాలికల హాస్టల్ కూడా ఉంది ఇప్పుడు ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంట అవుతుంది భోజనాల సమయం ఇది ఇంతకు ముందే హాస్టల్ లో కూడా మాట్లాడుకొని వచ్చాము ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు పోతే ఇక్కడ అంగన్వాడీ పాఠశాల కూడా ఉంది ప్రతిరోజు గర్భిణీలు బాలింతలు ఇదే దారిలోనే వెళ్తూ ఉంటారు ఎంత దారుణంగా ఉందంటే చాలా మేము కాళ్ళు చేతులు అన్నీ బాగుండే వాళ్ళు ఈ రోడ్డు దాటుకొని పోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాము అలాంటప్పుడు ముసలి వాళ్ళు గాని వికలాంగులు గాని బాలింతలు గాని ఏ విధంగా ఈ రోడ్డును దాటుకొని వెళ్తారు అని చెప్పేసి ఎమ్మెల్యే శ్రీధరరెడ్డి గారిని అడుగుతున్నాను చదువుకున్నారు మీరు ఆ మాత్రం తెలియదా చిన్న పిల్లలు ఇక్కడ భోజనం చేసేటప్పుడు కూడా దుర్వాసన వస్తుంటుంది సార్ అనే మాట అంటున్నారు వాళ్ళు దోమల బెడద ఎక్కువగా ఉంది పాములు తిరుగుతున్నాయంట ఇక్కడ హాస్టల్స్ ఉన్నాయి చిన్న పిల్లలు అమ్మాయిల హాస్టల్ ఉంది అబ్బాయిల హాస్టల్ కూడా ఉంది చిన్న పిల్లలు పాములు తిరుగుతున్నాయి ఇంత దారుణంగా ఉంది ఇది ఎట్లుందంటే ఏదేదో డ్రైనేజ్ది ఆ తర్వాత చెత్త కుప్పల దిబ్బలు ఉన్నట్లుగా అంత ఇదిగా తయారైంది అయినను కానీ మీకు చలనం లేకపోవడము చాలా దారుణం ఇది ఎప్పుడు చూసినా పగటి కళలు ఎక్కువ కనడం జరిగిపోతుంది ఈ మధ్య మీకు నెక్స్ట్ 50,000 మెజారిటీతో గెలుస్తాను అని చెప్పేసి పగటి కళలు కంటున్నారు మీరు ఇప్పుడు గెలిచిన దానికి ఈ సమస్య పరిష్కారం చేయండి అయ్యా అంటే దుబారా మాటలు ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు చూడండి ఇక్కడ గర్భిణీలు ఉన్నారు అదే ఇంట్లోనే గర్భిణీలు కూడా ఉన్నారు ఆమె కూడా అంటుంది నిన్ననే 2 పాములు చంపడం కూడా జరిగిందంటారు ఈ కాలువలు కూడా క్లీన్ చేసుకోవడం కూడా ఎవరెవరు ఇంటి ముందర వాళ్ళు క్లీన్ చేసుకుంటూ రోడ్డు మీద పెడుతున్నారు కనీసం వాళ్ళు క్లీన్ చేసిన దాన్ని మన్నును కానీ ఈ చెత్తను కానీ ఎత్తేయడానికి కూడా అధికారులు కానీ ఆ ఎమ్మెల్యేలు గారు కానీ ఎవరే కానీ స్పందించకపోవడం చాలా దారుణం ఇది మీకు నెల రోజులు మేము టైం ఇస్తున్నాం జనసేన పార్టీ తరఫున మీరు నెల రోజుల లోపల ఈ సమస్యకు పరిష్కారం చేయకపోతే జనసేన పార్టీని ఈ సమస్యకు పరిష్కారం చేసి మీకు బుద్ధొచ్చే విధంగా చేస్తారు ఆ తర్వాత స్థానిక నాయకులు కూడా ఈ సమస్య గురించి ఎన్నో రోజుల నుంచి అధికారులు తెలియజేస్తున్నారు మరి ఏమాత్రం చలనం లేకపోవడం చాలా దారుణమైన విషయము ఒకసారి మా సోదరుడు రాము గారితో కూడా మీరు ఒకసారి మాట్లాడండి సార్ అందరికీ నమస్కారం కొత్తచెరువు మండలం కొత్తచెరువు గ్రామ పంచాయతీ బీసీ కాలనీ ఈ కాలనీలోకి వెళ్లే దారిలో ఇక్కడే బీసీ హాస్టల్ బాయ్స్ తర్వాత పక్కన మహాత్మా జ్యోతిరావు పూలే గర్ల్స్ హాస్టల్ దాని పక్కనే అంగన్వాడీ భవనం అన్నీ ఉన్నాయి దీనితో పాటు ఈ బీసీ కాలనీ వాళ్ళు ఇక్కడ మామూలుగా సంచరించే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా ఇబ్బందులు అంటే ఇది రోడ్డా లేకపోతే సైడ్ కాలువ అనే దాంట్లో కూడా వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంది అంటే రోడ్డు ఆ విధంగా తయారైంది ఇక్కడ ఇకపోతే సైడ్ కాలువ అనే దాంట్లో కూడా వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంది అంటే రోడ్డు ఆ విధంగా తయారైంది ఇక్కడ ఇప్పుడే హాస్టల్ని మేము సందర్శించాము దాంట్లో పిల్లలకు ఒక ఫ్యాన్ కూడా పనిచేయడం లేదు సరే ఏం బాబు ఇక్కడ ఏమైనా దోమలు ఏమైనా ఉన్నాయా ఇబ్బంది పెడుతున్నాయని అడిగితే అవును సార్ దోమలు అయితే ఉన్నాయి మేము కిటికీలు బంద్ చేసుకుని పనుకుంటాము అంటున్నారు సరే కిటికీలు బంద్ చేసుకుంటే మీకు గాలి ఎలా వస్తుందంటే అలానే వస్తుంది సార్ అంటున్నారు కిటికీలు తెరిస్తే దోమలు బంద్ చేస్తే పిల్లలకు ఉడుకు తర్వాత వాళ్ళు ఇక్కడ భోజనం చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే ఇక్కడి నుంచి వస్తున్న దుర్గంధం వాసన మేము ఇక్కడున్న ఈ అర్ధ గంటకే చాలా ఇబ్బంది పడుతున్నాం పాపం పిల్లలు ఇక్కడే జీవించాలి వారు ఎవరితో చెప్పుకోలేని పరిస్థితి వాళ్ళ అన్నం తినడానికి కావడం లేదు తర్వాత ఈ హాస్టల్లో తర్వాత హాస్టల్ ముందర పాములు సంచరిస్తున్నాయంట పిల్లలకు ఏమైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ తర్వాత ఇన్ని స్కూళ్ళు ఇక్కడ ఉన్నాయి ఇన్ని హాస్టల్ ఇక్కడే ఉన్నాయి వీధి లైట్లు ఒక్కటి కాకపోతే ఒక్కటి కూడా ఇక్కడ వీధి లైట్లు అనేవి కూడా లేవు వీధి లైట్లు లేవు తర్వాత వచ్చేసి రోడ్డు బాగలేదు అంత సైడ్ కాలం మాత్రం అయిపోయింది ఇక్కడే పక్కనే మళ్ళీ సచివాలయం కూడా ఉంది కాబట్టి అధికారులు దీనిపై తక్షణం చర్య తీసుకోవాలని మా జనసేన పార్టీ తరఫున మేము కోరుతున్నాం నమస్కారం.